விஷ்ணோ ரக்ஷது நோ ஜகத்ரய குருஹு கிருஷ்ணம் நமஸ்யாம்யஹம் கிருஷ்ணே நாமரசத்ரவோ விநிஹதாஹ கிருஷ்ணாய தஸ்மை நமஹ. கிருஷ்ணாதேவ சமுத்திதம் ஜகதிதம் கிருஷ்ணஸ்ய தாசோஸ்ம்யஹம் கிருஷ்ணே திஷ்டதி விஸ்வமேதத்கிலம் ஹே கிருஷ்ண சம்ரக்ஷ மாம். கிருஷ்ணாய வாசுதேவாய தேவகி நந்தனாய ச நந்த கோபகுமாராய கோவிந்தாய நமோ நமஹ. பிரிய பகவத் பந்துலரா, భగవంతునికి ప్రీతిగా కైంకర్యం చేయాలి అని, అలా భగవంతునికి కైంకర్యం చేయటమే ఆత్మస్వరూపము అని, మనం కైంకర్యం చేసేటప్పుడు చిన్న పిల్లలకి మనం ఎలా సేవ చేస్తామో, ఎలా లాలన చేస్తామో, అలాగే భగవంతునికి కూడా త్రికరణ శుద్ధిగా ప్రేమతోటి చేయాలి అని నిన్నటి రోజున మనం అనుకున్నాం. అలా చేసినటువంటి మహానుభావులని మనం స్మరిస్తే ఆ ప్రీతి మనకు తెలుస్తుంది. పిల్లలకి చేయడం మనకి సాధారణమే, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళకు చేసేటప్పుడు కూడా ప్రేమతోటే మనం చేస్తాం. ఇదే భగవంతునికి చేయవలసి వచ్చేసరికి మనకు మనస్సు నిలబడదు, బుద్ధి స్థిరంగా ఉండదు, ఎందుకో ఎక్కడెక్కడ విషయాలన్నీ దేవుడి దగ్గరకు వచ్చేసరికే వస్తూ ఉంటాయి. ఎవరు అడిగినా ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు, స్వామీజీ మేము అనుష్ఠానం చేసేటప్పుడు మనసు నిలబట్టలేదు, ఆరాధన చేసుకునేటప్పుడు మనసు నిలబట్టలేదు, మేమేం చేయాలి అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. కారణం, అనాదిగా సంసారంలో ఉన్నటువంటి వాళ్ళం, జన్మ జన్మల నుంచి ప్రకృతిలో తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళం కనుక అనాదిగా వస్తున్నటువంటి రుచి వాసనలు అవి మనను వెంటాడుతూ ఉండడం చేత భగవంతుని దగ్గరకు వెళ్ళేసరికి ఆ రుచి వాసనలే మనకి కలిగిస్తూ ఉంటాయి, కానీ భగవంతుని మీద ప్రీతి ఏర్పడదు. అలా ఏర్పడాలంటే కొంత సాధన చేయాలి అని భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఆ సాధన అంటే ఎలా చేయాలి? సాధన చేసేటప్పుడు మన మనస్సు ఎలా లగ్నం చేయాలి, మన బుద్ధిని ఎలా స్థిరంగా ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా స్వామి చెప్పాడు భగవద్గీతలో. అయితే ఆ బుద్ధిని మనస్సుని ఏకం చేసి భగవంతునికి ప్రీతిగా కైంకర్యం చేసినటువంటి మహాత్ములను కనుక మనం స్మరిస్తే, వారి విధానాన్ని మనం తెలుసుకుంటే మనకు ఆ ప్రీతి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు విదురదేవుని సన్నిధానానికి వెళ్ళారు, వారి గృహానికి. వారింట్లో స్వామి భోజనం చేశాడు. ఆనందంగా విదురుల వారు సమర్పించినటువంటి భోజనం చాలా తృప్తిగా ఉంది నాకు అని అంటూ స్వామి ఓ అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. భుక్తవత్సు విజాగ్రేషు నిషన్న పరమాసనే విదురాన్నాని భువుజే శుచీని గుణవంతి చ అని, విదురదేవులు సమర్పించినటువంటి భోజనం పవిత్రంగా ఉంది, భోగ్యంగా ఉన్నది అని శ్రీకృష్ణ భగవానుడు ప్రశంసించాడు. కారణం, శ్రీకృష్ణ పరమాత్మ వారి ఇంటికి వెళ్ళినప్పుడు భగవానుడు కూర్చున్నటువంటి ఆసనాన్ని ఎంతో భయంతో పరిశీలన చేసి ఆ ఆసనంలో ఏ రకమైనటువంటి క్రిములు కానీ కీటకాలు కానీ ఎత్తుపల్లాలు కానీ ఏమీ లేకుండా స్వామికి సుఖాన్ని కలిగించేదిగా ఉండాలి అని తాను 1-4 సార్లు అదిమి చూసుకొని, ఇది పవిత్రంగా ఉందా లేదా, భూమి సదునుగా ఉన్నదా లేదా, దీని మీద ఏమైనా తేడాలున్నాయా అని గమనించిన తరువాత, స్వామి వేయించేవయా, స్వామి ఇక్కడ కూర్చోండి తండ్రి అని ప్రేమగా ఆసనాన్ని చూపించి స్వామిని కూర్చోబెట్టాడు.
తాను పెట్టినటువంటి భోజనాన్ని ఎంతో పవిత్రమైనటువంటి భావనతోటి జగదాధారుడైన పరమాత్మ లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి స్వామి నా ఇంటికి వచ్చాడు, ఈ దీనుడింటికి వచ్చాడు, నన్ను అనుగ్రహించడానికి వచ్చాడు అని భగవంతుని యొక్క ఉదారమైనటువంటి గుణాన్ని శ్లాఘించుకుంటూ తాను సమర్పించడం చేత విదుర దేవులు సమర్పించినటువంటి దానిని పరమాత్మ ఎంతో పవిత్రంగాను ఎంతో భోగ్యంగాను తానే స్వయంగా స్వీకరించినట్లుగా చెప్పాడు కదా. కనుక అలాంటి ప్రేమను స్వామి దగ్గర మనం ప్రదర్శించాలి, సమర్పించాలి. అలానే మాలాకారుడు అనేటువంటి పరమభక్తుడు కూడా బలరామకృష్ణుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందంతో బలరామకృష్ణులు నా ఇంటికి వచ్చారు, సాక్షాత్తు భగవాను వచ్చాడు, అంతటి స్వామి ఇక్కడికి వచ్చాడే, ఈ దీనుని అనుగ్రహించడానికి వచ్చాడే అని పరమమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ప్రసాద పరమౌ నాథౌ మమ గేహముపాగతౌ ధన్యోహం అర్చయిష్యామి త్యాహమాల్యోపజీవన అని మాలలు కట్టుకొని అమ్ముకొని జీవనం చేసేటువంటి నాలాంటి సామాన్యుడింటికి మహానుభావులైనటువంటి స్వాములు వచ్చారు అని ఎంతో ఆదరంతో ఆ మాలాకారులు స్వామికి పుష్పాలను మాలికలను సమర్పించి భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అయ్యాడు. భగవంతునికి ప్రేమగా సమర్పిస్తే ఆయన తనను తాను సమర్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి దయ కలిగినటువంటి వాడు. కనుక మనం సమర్పించే వస్తువు లోపల ఉండేటువంటి ప్రేమను పరమాత్మ స్వీకరిస్తాడు. అలాగే బలరామకృష్ణులు మధురానగరానికి వెళ్ళేటప్పుడు మార్గంలో కనపడినటువంటి కుబ్జను శ్రీకృష్ణ భగవానుడు అడుగుతాడు, ఏమా నాకు నీ దగ్గర ఉండేటువంటి చందనాన్ని సమర్పించు అని. ఆమె ఎంతో ప్రేమతోటి స్వామి దగ్గర చెప్తూ సుగంధమే తతు రాజార్హం రుచిరం రుచినాననే ఆవయోర్గాత్ర సదృశం దీయతాం అనులేపనం అంటూ, స్వామి ఈ విశాల రకాలున్నాయి, ఇందులో ఇవి రాజుకు సమర్పించేవి, నీకు చాలా పవిత్రమైనటువంటిది సుగంధిభరితమైనటువంటి చందనాన్ని సమర్పిస్తాను తండ్రి అనంటూ రాజుకు సమర్పించేవి ప్రక్కన పెట్టి భగవంతుని కోసం చక్కటి స్వచ్ఛమైనటువంటి శ్రీ చందనాన్ని స్వామికి సమర్పించి శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఇలాగ మనం పురాణాలలో ఉండేటువంటి ఇతిహాసాలలో ఉండేటువంటి విశేషాలను గ్రహించి మహానుభావులైనటువంటి విదురదేవులు స్వామికి ఎలా నైవేద్యం సమర్పించారు, పరమభక్తుడైనటువంటి సుధాముడు పుష్పాలను మాలికను ఎలా సమర్పించారు, ఎలా కుబ్జ స్వామికి దివ్యమైనటువంటి చందనాన్ని పరిమళభరితమైనటువంటి శ్రీ చందనాన్ని స్వామికి ఎంత ప్రేమతో సమర్పించింది, వాటిని మనం స్మరిస్తే మనం ఆరాధన చేసుకునేటప్పుడు మనం కైంకర్యం చేసేటప్పుడు మనకు కూడా ఆ రకమైనటువంటి ప్రేమ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రేమతోటి భగవంతునికి మనం ఆరాధన చేసిన, అభిషేకం చేసిన, స్తోత్రం చేసిన అది స్వామి హృదయాన్ని ఎంతగానో ఆనందింపచేస్తుంది. భగవంతుణ్ణి ఆనందింపచేయడమే ఆత్మ యొక్క స్వరూపం. అందుకనే మహానుభావులు ఆడవందారులు అనుగ్రహిస్తారు, కదా ప్రహర్షయిష్యామి, ఓ పరమాత్మ నిన్ను నేను ఎప్పుడు ఆనంద పెడతానయ్యా తండ్రి అనంటూ స్వామి సన్నిధానంలో విజ్ఞాపన చేస్తారు. కనుక ఆ రకమైనటువంటి భగవంతునికి ఆనందం కలిగించే రీతిలో మనం ఆత్మస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుని స్వామికి కైంకర్యం చేయగలిగితే భగవంతుడు ఆనందిస్తాడు, అదే జీవునికి ఆనందమవుతుంది. కనుక జీవ పరమాత్మలిద్దరూ కూడా పరమపదంలో అనుభవించేది నిరవధికమైనటువంటి ఆనందం. కనుక జీవునికి పరమాత్మ కైంకర్యం ద్వారా లభిస్తుంది, భగవంతుడు స్వతసిద్ధమైన ఆనంద స్వరూపుడు. అలాంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ కైంకర్యంలో మనమంతా నిమగ్నమవుదామా. జయ శ్రీమన్నారాయణ.